ఇడ్లీ రెడీ ఇడ్లీయా నాకొద్దు ఐ యామ్ లీవింగ్ హే నువ్వుల పొతిలాగా నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోద్ది ఇడ్లీ వైట్ ఇడ్లీ ఇట్స్ నైస్ యు నో ఇక్కడ ఇది స్పెషల్ నాకొద్దు ఐ యామ్ లీవింగ్ హే రియల్లీ ఇది చాలా బాగుంటుంది మాడు చాలా బాగా చేస్తాడు నేను ఇంతకుముందే తిన్నాను నేను ఇడ్లీయే తింటాను ఫ్రమ్ మొత్తం మార్నింగ్ ఈవినింగ్ నైట్ ఇడ్లీ 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 ప్లీజ్ నాకోసం ఒకటి ఆ ఆ ఏయ్ ప్లీజ్ గుడ్ ఏదో ఆకలిగా ఉంది కాబట్టి ఓ ఓకే గుడ్ గర్ల్ యా వన్ మోర్ ఆ కార్తీక్ అన్నా నువ్వే బెటర్ రియల్లీ ఇంతకీ వాడెక్కడా కార్తీక్ హే హీ ఇస్ ఇన్ శ్వేత రూమ్ ఐ విల్ కమ్ బ్యాక్ యు ఈట్ ఇట్లీ ఓకే కార్తీక్ సారీ శ్వేత కార్తీక్ కార్తీక వాడు ఇక్కడ ఎందుకు ఉంటాడు ఏ అది కాదు ఇంతకుముందు పైకి వచ్చాడు కదా సౌండ్స్ వినిపిస్తున్నాయి సో ఇది నా పర్సనల్ బెడ్రూమ్ నా మాట మీద నమ్మకం లేదా ఏ నమ్మకం నమ్మకం నన్నే అనుమానిస్తున్నావా నో కమ్ హియర్ ఇందాక అడుగుదాం అనుకున్నాను మర్చిపోయాను నువ్వేంటి ఇక్కడ నేను నేను అసలు నేను అసలు నేను లేనుగా ఇక్కడ నువ్వు ఇక్కడే ఉన్నావు నువ్వు ఇక్కడే సార్ నేను నువ్వు ఇక్కడ నేను ఇక్కడ ఏంటంటే వాచ్మ్యాన్ సార్ నేనే నేనే సార్ వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ నేనే నువ్వు నేనే మరి పేపర్ 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 కమ్ వాచ్మ్యాన్ కమ్ మల్టిపుల్ సర్వీసెస్ అన్ని నేనే మైసెల్ Good. I'm the watchman. Okay. Then, I'm servant. I'm cleaner. Yeah. I'm paper boy. I'm good, watchman. Good. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Yeah, yeah. Shweta. What, Kartik? నేను చెప్పేది విను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. సందీప్తో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. నువ్వు చెప్పేదంతా నిజమే అయి ఉండొచ్చు. But it's too late. ఏం మాట్లాడుతున్నావు? You better start seeing someone else. Bye. Hey, Shweta. అసలు మనం ఎంత అన్యోన్యంగా ఉన్నామో తెలుసా? నా కోసం నువ్వు, నీ కోసం నేను. చిన్న చిన్న పట్టు విడుపులు. ఎంత ఆప్యాయంగా, ప్రేమగా. ఒకసారి ఒక చిన్న పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో అమ్మాయి నా మీద పడిందని నీకెంత కోపం వచ్చిందో గుర్తుందా నీకు? ఆ రోజు మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎవరు అని నువ్వు చూపించిన ఫీలింగ్ ఉంది చూసావా? అప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన ప్రేమ, ఆ ప్రేమ కావాలి శ్వేత నాకు. దానికోసమే ఈ పోరాటం, దానికోసమే ఈ ఆరాటం. ప్లీజ్ శ్వేత అర్థం చేసుకో. నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు, కానీ నాకిప్పుడు ఏమీ గుర్తులేవు. ప్లీజ్ నాకిప్పుడు ఏమైందో కూడా అర్థం కావట్లేదు.